మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిని ఏ విధంగా పరిగణించవచ్చు? ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అనుకోవచ్చా? ప్రజల్లోనే వ్యతిరేకత కాకుండా వాళ్ళ సొంత రెడ్డి నాయకులే దాడి చేశారంటే రెడ్డి నాయకులు గిట్ట వాళ్ళపైన ఆగ్రహంగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రజల దగ్గరికి పోతే ఇంకా ఎంత వ్యతిరేకత చూసడం మనకు వాళ్ళ సంఘం దాంట్లో అయిన దాని గురించి చెప్పుకుంటూ పోతుంటే మనకు తెలిసిపోతుంది. సాధ్యమైనంత వరకు వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కాబట్టి ఇప్పటివరకు ఎవరి మీద దాడి జరగలేదు. ఇప్పుడు వాళ్ళ రెడ్డి నాయకులు దాంట్లోకి పోయినప్పుడు వాళ్ళే వ్యతిరేకించినప్పుడు ఇంకా ఆయన ప్రజలలో ఇది ఆదరణ ఉంటుందని నేనైతే అనుకోలేను. ఇప్పుడు దేశంలో చూసుకున్నట్టయితే పెట్రోల్ రేట్లు పెంచడం మాత్రం వందలలో వేస్తారు, తగ్గించడం మాత్రం 5 రూపాయలు 8 రూపాయలు అంటారు. ఇది సామాన్య ప్రజలపైన ఎంతవరకు భారం పడే అవకాశం ఉందని? పెట్రోల్ విషయంలో సామాన్య ప్రజలు అంటే మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే పెట్రోల్ వాడే వాళ్ళు ఉంటారు ఎక్కువ మటుకు. మిగతా వాళ్ళు కంపెనీలు మాట్లాడేది ఉంటుంది, కంపెనీలు వాటి యూజ్ చేస్తారు కాబట్టి కంపెనీ వాళ్ళకు భారం పడే అవకాశం లేదు కాబట్టి అదొక కారణము. మిడిల్ క్లాస్ పీపుల్ ఖచ్చితంగా పెట్రోల్ యూజ్ చేస్తేనే ఏదైనా పని చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకు డబ్బు యూజ్ చేసి డబ్బు సంపాదించాలి కాబట్టి ఖచ్చితంగా పెట్రోల్ వాడాలి కాబట్టి వాళ్ళకు వేరే ఇది లేదు. ఇంకోటి ఏంటంటే దానికంటే తక్కువ క్లాస్ వాళ్ళకు పెట్రోల్ యూజ్ చేసే అవసరం రాదు సాధ్యమైనంత వరకు. పెట్రోల్ మీద మేము ఒకవేళ రేటు భారం అని అనుకుంటే ప్రజలు ఇప్పటివరకు రోడ్లపైన ఉంటుండే, ప్రజలు రోడ్లపైకి రాలేరు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు పెట్రోల్ భారం అయితే లేదని, ప్రజలపై భారంగా లేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు లిక్కర్ షాపుల పైన చూసుకుంటే 20 రూపీస్ పెంచారని తెలుస్తుంది, సో మరి ఇది ఎట్లా ఏ విధంగా పెరిగించారు? ఇప్పుడు లిక్కర్ షాపుల మీద పెంచిండే రాబోయే ఎలక్షన్ల కోసం డబ్బు కలెక్షన్ చేయాలి కేసీఆర్ గవర్నమెంట్. మిగతా సోర్సెస్ లేవు, ఉన్న ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి లేవు, గవర్నమెంట్ వర్కర్స్లు జీతాలు ఇవ్వడానికి లేదు కాబట్టి ఉన్న ల్యాండ్స్ అమ్మేస్తున్నాడు. మిగతా ఈ లిక్కర్ మీద పెంచడానికి కారణం రాబోయే ఎలక్షన్స్లో డబ్బు సమకూర్చుకోవడమే అని మేము భావిస్తున్నాం. తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎలా ఉందంటే గవర్నమెంట్ వర్కర్స్ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండదా అంటే ఆయన పరిపాలన ఎలా ఉందో ప్రజలే అర్థం చేసుకున్నారు. ఇక రాబోయే కాలంలో ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారు. ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అన్నారు, దళిత బంధు, ఇవన్నీ ప్రజలకు ఎంతవరకు చేకూరిందనుకో? KG-2 PG మొత్తం వెళ్ళిపోయింది, 3 ఎకరాల భూమి ఊసేయలేదు. దళిత బంధు అంటే వాళ్ళ కార్యకర్తల కోసమే దళిత బంధు కాబట్టి వాళ్ళ కార్యకర్తలకు ఎంతమందికి ఇచ్చారో అది మనకు తెలియదు. ఇంకా రైతు బంధు కార్యక్రమానికి ఇప్పుడు ఈ మంత్లో డబ్బులు వేయాల్సింది రైతు బంధు, ఇంతవరకు డబ్బులు వేయలేదు కాబట్టి ఇక ఆ స్కీమ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికలు కేసీఆర్ గెలిచే అవకాశం ఉందంటారు లేదంట? వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పరిపాలన మాత్రం ఉండదు, తెలంగాణ గవర్నమెంట్లో ఆయన పరిపాలన మాత్రం ఉండదు. ఇది ప్రజలందరూ చూసుకొని ప్రజలందరూ రిజెక్ట్ చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది. మొన్న రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్లో కొత్త జోష్ నింపింది అనుకోవచ్చా, నింపలేదు అనుకోవచ్చా? మన తెలంగాణ దీంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా పైకి వస్తుందని మాత్రము ప్రజలకు నమ్మకం లేదు. ఇంకా ప్రజలందరూ ఒకవేళ మీటింగ్ ప్రజలు వచ్చినా కానీ వాళ్ళు పవర్లకు వస్తారని మాత్రము కలగానే చూసుకోవాలి. అది ఇప్పుడు రాహుల్ గాంధీ రైతు రచ్చబండ అనే కార్యక్రమంతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు లేవనుకోవచ్చు? ఇంకా 1 ఇయర్ 1½ ఇయర్లో ఎలక్షన్స్ వస్తాయి. ఈ ఎలక్షన్ ముంగట కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని మాత్రం నమ్మకం అయితే లేదు. ఈ లోపల వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు చేస్తే అక్కడక్కడ ఏమైనా డెవలప్మెంట్ ఉండొచ్చు కానీ అంత ప్రజల్లోకి వెళ్ళే అంత ఇదైతే లేదు. ఓకే, ఇప్పుడు బీజేపీలో చూసుకుంటే బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే ఒక ఛాన్స్ కావాలని చెప్పి అడుగుతున్నాడు, మరి తెలంగాణ ప్రజలు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటాన్న కేసీఆర్కు ఛాన్స్ ఇచ్చారు కదా, ఆయన కాపల కుక్క లేక ఉండకున్నా కానీ పబ్లిక్ను మొత్తం కరిచే విధంగా ఉన్నాడు. మేము ప్లీజ్ ప్లీజ్ అని అనుకుంటే దాన్ని ఎగతాళి చేసారు కానీ మేము భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక నీతి నిజాయితీ గల పార్టీ కాబట్టి మేము మంచిగా ఈ విధంగానే చేస్తాం. అబద్ధాలు చెప్పి ఇది చేసే పరిస్థితి ఉండదు. కాపలా కుక్కలాగా ఉంటాను ఆయన ఎలా చేసిండో మీరు అర్థం చేసుకోవచ్చు. మేము ఆడుకొని ప్రజలను ఓట్లు ఆడుకుంటున్నాం మేము అంతే. బీజేపీ అనగానే మత కల్లోలు రేగొట్టే పార్టీ అనే ఒక ముద్ర ఉంది, మరి ఇది చెరిపేసుకుని ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు? మా బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో వచ్చి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలలో మీరు ఎన్ని కార్యక్రమాలు జరిగినా మీరు చూసుకోవచ్చు ఏ దేశంలో మొత్తంలో ఒక భారత్ బంద్ కానీ లేదు, ఒక కర్ఫ్యూ కానీ లేదు. ఈ నీతి నిజాయితీ కలిగిన పార్టీ కాబట్టి
ప్రజలంత సుఖ సంతోషాలతో మంచి ఉన్నారు దాని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి మత కార్యక్రమాలు లేవని అంటే మన మంత్రి మల్లారెడ్డి పైన దాడిని జరిగింది అది ఏ విధంగా నిర్వచించొచ్చు ఆ వ్యతిరేకత మొదలైంది అనుకో వ్యతిరేకత ప్రజలతోటి అయింది అది అంటే తెలుసు ఓకే తెలంగాణలో కేసీఆర్ పరిపాలన కేసీఆర్ పరిపాలన ఏముంది అబ్బా ఓటింపు కావాలి ఆయన పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాడు తీస్తున్నాడు మళ్ళీ డబ్బు ఇంత డబ్బు అంత దాని మీద పెంచుతున్నాడు మళ్ళీ తీస్తున్నాడు పెంచుతున్నాడు అంతే వచ్చే ఎన్నికలు కేసీఆర్ గెలిచే అవకాశం ఉన్నారు లేదు లేదు బీజేపీ కేసు ఓకే మొన్న రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్లో కొత్త జోష్ నింపింది అనుకోవచ్చు నింపలేదు అనుకోవచ్చు మన రాహుల్ గాంధీ పర్యటన రాహుల్ గాంధీ అవును కాంగ్రెస్ లో కొత్త జోష్ నింపింది అనుకోవచ్చు నింపలేదు అనుకోవచ్చు కొత్త జనం వచ్చేసి బీజేపీలో చూసుకుంటే బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండు ఒక ఛాన్స్ కావాలని చెప్పి అడుగుతుండు మరి తెలంగాణ ప్రజలు ఇచ్చే అవకాశం ఉందంటారు లేదంటారు తెలంగాణ ప్రజలు ఇచ్చారు బీజేపీ అనేసరికి మత కల్లోలు రేగొట్టే పార్టీ అని ఒక ముద్ర ఉంది మరి దాన్ని చెరిపేసుకుని ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అనుకోవచ్చు ఏ విధంగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పార్టీ ఎజెండా హనుమంత్ ఉంది అది ఉన్నాయి కొంచెం అట్లా ఇప్పుడు క్రిస్టియన్ హిందూ ఎట్లా అట్లా మరి దేశంలో చూసుకుంటే పెట్రోల్ రేటు పెంచడం మాత్రం 100లలో వేస్తారు తగ్గించడం మాత్రం 5 రూపాయలు 6 రూపాయలు అంటారు మరి ఎంతవరకు డీజిల్ రేటు ఆయిల్ రేటు మన ఇంట్లో ఆయిల్ ఉప్పు కారం అన్నిటి మీద పెంచుతున్నాడు కేసీఆర్ బీజేపీ కదా పెంచింది బీజేపీ పెంచుతుంది పెంచుతుంది ఇప్పుడు ఓటింపు ఉంది కదా అన్నిటి మీద పెంచుతుంది పెంచుతుంది ఒక దానికి పెట్టతారు కట్టుబడి రాష్ట్రంలో కూడా బీజేపీ కావాలనుకుంటున్నావా దాని మీద బీజేపీ కావాలి పెంచినా కానీ నీకు బీజేపీ బీజేపీ కావాలి ఎంత పెంచినా కానీ బీజేపీ కావాలి బీజేపీ ఎంత పెంచినా కానీ మనం తినక తప్పది తాగక తప్పది అంతే తగ్గించే అవకాశం లేదంట తగ్గించే అవకాశం తగ్గించలే ముందు ఒక వచ్చినాక తగ్గిస్తాడు ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఎవరు రావాలనుకుంటున్నారు బీజేపీ రావాలి నరేంద్ర మోదీ దేశంలో ఏ దేశంలో రాష్ట్రంలో రాష్ట్రంలో అతనే ఉంది కదా బీజేపీ వస్తే ఎవరు రావాలి బీజేపీ వస్తే కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఓకే అందరు బండి సంజయ్ బండి కిషన్ రెడ్డి వస్తారు లేమ్ అక్కడ ఇంకేం లేదు పింఛన్లు ఇట్లా పింఛన్లు పింఛన్లు ఇస్తున్నాడు కదా పింఛన్లు చేస్తున్నాడు కదా ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఉన్నాయి సార్ డబల్ బెడ్రూమ్లు అంటే ఎక్కడున్నాయి డబల్ బెడ్రూమ్ ఎవరికి వచ్చారు ఎవరికి రాలి ఇస్తున్నారంటే వచ్చే వాళ్ళకి వస్తున్నాయి అప్లై చేసుకుంటే అంతే లేదు లేదు అప్లై చేసిన చేసినాం క్యాన్సల్ క్యాన్సల్ ఏమి వద్దు అనుకుని ఊరుకున్నాం ఇక అంతే లక్షలు అది 10 లక్షలది మనకు కొంచెం ఐడియా తెలియదు అంతే ఇప్పుడు దళిత బంధు అనేది ఓన్లీ కార్యకర్తలకి మాత్రమే చెందుతుంది అనుకుంటున్నారు కార్యకర్తల వాళ్ళకి తెలుస్తుంది నిజమే ప్రజలకు మాత్రం ప్రజలకంటే మనం ఉన్న లేబర్ లేబర్ హెల్త్ కార్డు అది అని అది లేదు అది వనుకో ఇంత వస్తుంది 10 రూపాయల 8 మందికి అట్లా వస్తుంది అది తగ్గుతుంది ఆయన ఈ దాంట్లో వేస్తున్నాడు దాంట్లో తీస్తున్నాడు ఇంకేం చేస్తాం బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తున్నాడు బంగారం మీద ఇస్తున్నాడు యాడిచ్చాడు యాడిచ్చాడు ఉన్న వాళ్ళకే ఇస్తాడు లేని వాళ్ళకి ఆడిస్తాడు ఉన్నాడు ఉన్నాడే బతకాలి ఇస్తున్నాడు పేదలు అసలు బతకని ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు వచ్చిందా మీకు రాలేదు రైతు బంధు వస్తుంది యాడిచ్చాడు ఇయ్యలేదు ఇప్పుడు దళిత బంధు అంటారు మరి ఎంతవరకు చేకూరుతుంది అనుకో ఇస్తుంది 6 నెలల్లో సంవత్సరం ఇట్లా అట్లా ఇస్తున్నది ఇస్తుంది ఇటు అటు వచ్చే ఎన్నికలు కేసీఆర్ గెలిచే అవకాశం ఉంది అంటారు ముందుగా పెట్టుబడి చూస్తారు ముందుగా కూసో కూసో నిన్నేం అడగని ముందుగాల మెయిన్ పెట్టుబడి చూస్తారు పెట్టేటోడు పెడుతుంటే ముందుగా ఈ దినాలు ఏం చేస్తారంటే ఫస్ట్ పెట్టాలి పెడితే పెట్టుబడిని చూసి గెలుస్తారు పెట్టుబడి పెట్టంది బండి సంజయ్ వీళ్ళంతా పెట్టుబడి పెట్టంది మేము గెలుస్తాం అంటే కుదరదు డబ్బులు ఉందే మాట్లాడతారు డబ్బులు ఏంటి మాట్లాడారు ఈ దినాల్లో అది అట్లా